అందరికీ నమస్కారం. రేపే అతిపెద్ద పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి. చాలా పవిత్రమైన మరియు శక్తివంతమైన పౌర్ణమి శ్రావణ పౌర్ణమిని. ఈ శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను చేసుకుంటారు. ఈ పౌర్ణమికే జంధ్యాల పౌర్ణమి అని కూడా పేరు ఉంది. ఈ పౌర్ణమి రోజే హయగ్రీవ స్వామి అవతారం ఎత్తారు కనుక ఈ రోజున హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. అంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను, జంధ్యాల పౌర్ణమిని, హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. ఎంతో పవిత్రమైన ఈ రోజున, ఈ పౌర్ణమి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈరోజు ఎవరూ ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండిన తిన్న చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. చివరికి చేతిలో రూపాయి కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. అప్పుల పాలై ఆర్థిక సమస్యలతో సతమతమైపోయే పరిస్థితులు వస్తాయి. ఈరోజు తెలియక ఈ కూరను తింటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈరోజు ఎవరూ కూడా ఈ కూరను తినకూడదు, వండకూడదు. కాదని తింటే పరమదరిద్రం కలుగుతుంది. దేవతల ఆగ్రహానికి గురవుతారు. మహాపాపం తగులుతుంది. ఈ భూమి మీద నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఈరోజు ఈ కూరను తింటే తెలియకుండానే మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీకు తెలియకుండానే కష్టాలు వచ్చేస్తాయి. జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కనుక ఎవరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ కూరను తినకండి, వండకండి. మరి ఇంతకీ ఈ శ్రావణ పౌర్ణమి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందైతే మన ఛానల్ లైక్ చేసి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది. శ్రావణ మాసం అంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఈ నెలలో వచ్చే పౌర్ణమికి మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఈరోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు. శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజునే జరుపుకుంటూ ఉంటారు. రక్షాబంధనం, అన్నా చెల్లెళ్ళ ప్రేమ బంధం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం. ఈరోజు అక్క లేదా చెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఉంటారు. ఇక ఎంతో ప్రత్యేకమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజు పొరపాటును కూడా ఇంట్లో పప్పును మరియు బీట్రూట్, ఈ 2 కూరలను వండకూడదు. ఈరోజు ఎవరు ఈ కూరలు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా పప్పును మరియు బీట్రూట్ను తినకూడదు. పప్పును కూర రూపంలోనే కాదు, చట్నీల రూపంలో కూడా తినకూడదు. అంటే టిఫిన్స్లోకి పుట్నాల పప్పుతో చట్నీ చేస్తారు కదా, ఆ చట్నీ కూడా తినకూడదు. పప్పు అంటే ఏ రకమైన పప్పులు తినకూడదు. కందిపప్పు, ఎర్రపప్పు, పుట్నాల పప్పు, పెసరపప్పు, ఇలా ఏ పప్పులు తినకూడదు. పప్పు తప్ప మిగిలిన ఏ కూరలైనా తినవచ్చు. కనీసం తాలింపులో కూడా పప్పులను వాడకూడదు. అలాగే బీట్రూట్ని కూడా ఏ కూరల్లోనూ తినకూడదు. కాదని ఈరోజు పప్పును కానీ బీట్రూట్ని కానీ తిన్నారంటే అప్పులు పాలైపోతారు, ఆర్థిక సమస్యలతో కూరుకుపోతారు, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో పప్పును మరియు బీట్రూట్ కూరను వండవద్దు, ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. మాంసం, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, ఇలా నాన్ వెజ్ ఏమీ తినకూడదు. పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది. సాధారణంగా అందరికీ ఉన్న అలవాటు ఏమిటి అంటే ఆదివారం రోజు మాంసం, చేపలు, రొయ్యలు, ఏదో ఒకటి నాన్ వెజ్ తెచ్చుకొని వండుకొని తింటారు. ఆ నాన్ వెజ్ కూరలు మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకొని మళ్ళీ సోమవారం రోజు తింటారు. నాన్ వెజ్ అంటే ఇష్టపడేవారు కూడా ఆదివారం వండుకున్న మాంసం కూరను కొంచెం తీసి దాచుకుని మళ్ళీ సోమవారం తింటారు. మీరు మామూలుగా ప్రతి సోమవారం ఇలా మాంసం కూరను దాచుకుని తిన్నా పర్వాలేదు, కానీ ఈ సోమవారం రోజు శ్రావణ పౌర్ణమి వచ్చింది కనుక ఈరోజు పొరపాటును కూడా అలా మాంసాన్ని దాచుకొని తినకూడదు. ఎందుకంటే ఇలా కలిసి వచ్చినప్పుడు మాంసాన్ని
దాచుకొని తింటే అది విషంగా మారుతుంది. మాంసం, చేపలు, రొయ్యలు ఇవేవి కూడా ఈరోజు తినకూడదు. అందులోనూ ఆదివారం తెచ్చి సోమవారానికి దాచిపెట్టుకొని అస్సలు తినకూడదు. కనుక ఎవరూ కూడా ఈ తప్పులు చేయవద్దు. నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. బర్గర్లు, పిజ్జాలు, వింగ్స్, పాస్తా ఇలా ఏ విధంగా కూడా మాంసాహారం తినకండి. కనీసం ఎగ్గును కూడా ఆమ్లెట్ వేసుకొని కూడా తినవద్దు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే నాన్ వెజ్ తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది, నరకానికి పోతారు, ఉదర సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈరోజు ఎవరూ కూడా నాన్ వెజ్ తినవద్దు. పప్పు, బీట్రూట్, నాన్ వెజ్ ఈ మూడింటిని కూడా ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే నరకాన్ని అనుభవిస్తారు. చివరికి చేతిలో రూపాయి కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. అప్పుల పాలై ఆర్థిక సమస్యలతో సతమతమైపోయే పరిస్థితులు వస్తాయి. ఈరోజు తెలియక ఈ కూరను తింటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి ఈరోజు ఎవరూ కూడా ఈ కూరను వండవద్దు, తినవద్దు. కాదని తింటే పరమదరిద్రం కలుగుతుంది, దేవతల ఆగ్రహానికి గురవుతారు, మహాపాపం తగులుతుంది, ఈ భూమి మీద నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఈరోజు ఈ కూరలు తింటే తెలియకుండానే మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఎవరూ ఈరోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. యజ్ఞోపవేత ధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణ పౌర్ణమి నాడు విధిగా నూతన యజ్ఞోపవేతాన్ని ధరించాలి. ఎందుకంటే యజ్ఞోపవేతం గల ప్రతివారు నిత్య కర్మానుష్ఠాన యోగ్యత కోసం ప్రతినిత్యం సంధ్యావందనం చేసి తీరాలి. కానీ ఏదో ఒక కారణంగా, ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియక ఈ నియమానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే ధరించిన యజ్ఞోపవేతం శక్తిహీనమైపోతుంది. అటువంటి పరిస్థితుల్లో నూతన యజ్ఞోపవేతాన్ని ధరించాలి. ఇలాంటి పొరపాట్లను సరిదిద్దడానికి శ్రావణ పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవేతాన్ని ధరించాలని నియమాన్ని మన పూర్వీకులు ఓ ఆచారంగా ఏర్పాటు చేశారు. యజ్ఞోపవేతం ధరించే వాళ్ళంతా శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవేతం ధారణ చేసి నిర్వహిస్తూ ఉంటారు. యజ్ఞోపవేతం అనే పదం యజ్ఞము, ఉపవేతము అనే రెండు పదాల కలయిక వలన ఏర్పడింది. యజ్ఞము అంటే యాగము, ఉపవేతము అంటే దారము అని అర్థాలు ఉన్నాయి. యజ్ఞోపవేతం అంటే యాగ కర్మచేత పునీతమైన దారము అనే అర్థం. యజ్ఞోపవేతం సాక్షాత్తు గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవేత ధారణ వల్ల జ్ఞాన అభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞోపవేతాన్ని జంధ్యం అని కూడా, బ్రహ్మసూత్రం అని పిలుస్తారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ అయితే చేయండి.